వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సతీష్ ముదిరాజ్ ఇట్టి సందర్భంగా తాను మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసం నియోజకవర్గంలో చాలా సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తి నింపుతో పార్టీని పటిష్టం చేసిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు కేటాయించడం సమంజసం కాదని, ఇప్పటికైనా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు. 2001 నుంచి కేసీఆర్ గారు వెంట ఉద్యమంలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం జీరో పరిస్థితిలో ఉండే అప్పుడు గ్రామం తిరుగుతూ తాండాలు తిరుగుతూ టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నింపుతూ ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2009 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ మధ్యలో 2-3 బహిరంగ సభలు అయితే కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నేను మన యొక్క కార్యకర్తలను తరలించడం జరిగింది. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా తీసుకున్న ఒక నెల రోజులలోపే మహబూబ్ నగర్ గర్జన వచ్చింది. ఆ టైంలో అసలు టీఆర్ఎస్ ఎక్కడిది అన్న వాళ్ళు నోటు మీద ఏలేసే విధంగా 100-150 బండ్లతో నేను కోసిగి నుంచి ర్యాలీగా తీసుకెళ్ళి అన్ని మండలాల్లో కలుపుకొని కోసిగి నుంచి ర్యాలీగా తీసుకెళ్ళి మహబూబ్నగర్ సభకు విజయవంతం చేయడం కృషి చేశాను. అదేవిధంగా దానిలో భాగంగానే 2009 ఎలక్షన్స్ వచ్చినాయి, నోటిఫికేషన్ వచ్చింది, మహాకూటమి ఏర్పడ్డది. తర్వాత కోసిగిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాను. అంటే బహిరంగ సభ కంటే అది కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం. దాంట్లో దాదాపు కార్యకర్తలు నాయకులంతా 15 నుంచి 20 వేల మంది పాల్గొన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇక్కడ కోసిగికి రావడం జరిగింది. వాళ్ళు ఆ మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా కొడంగల్ నియోజకవర్గంలో